అదే పౌలు గారు హెబ్రిల్కి రాసిన పత్రికలో చెబుతూ, హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము 5వ వచనం, నా కుమారుడా ప్రభువుచే శిక్షణ తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుకకుము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. చూసారా, ఆయన ప్రేమించిన వారినే శిక్షిస్తున్నాడు, స్వీకరించిన వారిని దండిస్తున్నాడు. ఒకవేళ మనం మన జీవితంలో జరిగిన పొరపాటులను బట్టి దేవుడు ఏదైనా శిక్షిస్తే బైబిల్ చెప్తుంది మనం ఎవరు ధన్యులం, ఎందుకంటే ఆయన అందరినీ శిక్షించడు. తన ప్రేమకు ఎవరైతే దగ్గరకు వస్తున్నారో, తన కృపకు ఎవరైతే పాత్రలు కాగూరుతున్నారో, వారిలో ఉన్న ప్రతి బలహీనతను ఆయన తీసేస్తారు. అందుకే దేవుని మాటలు విన్న తర్వాత కడగబడిన పాత్ర ఏ విధంగా తలతలలాడుతుందో అలా మన జీవితాలు కూడా తలతలలాడాలి. మరల అదే మస్టు కలిగిన పాత్రగా మనం ఉండకూడదు. కడగబడి చక్కగా ఉన్న పాత్రలో ఏదైనా వేయడానికి ఇష్టపడతాం మనం. అదే ఎంగిలి మెతుకులతోనో మసితోనో అసహ్యంగా ఉన్న స్థితిలో ఉన్న పాత్రలో ఏదైనా పోయగలమా? ఎవరైనా మంచినీళ్ళు అడిగితే ఇవ్వగలమా? పోనీ మనం ఏమైనా త్రాగలమా? అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సరిచేస్తూ ఉంటాడన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మన అపరాధాలను కప్పిపెట్టడు, మన పాపాలని ఆయన కప్పిపెట్టడు. ఆయన మన పాపాలను మన చేత ఒప్పింపజేస్తాడు, ఆయన మనల్ని దగ్గర తీసుకుంటాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు, దండిస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఆయన ప్రేమించడాన్ని బట్టి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ ప్రేమించిన వారు ఏదైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా కాపాడతారు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని విడిచిపెట్టడు. తాత్కాలికంగా మీరు శిక్షణ పిలుస్తున్నారేమో, గద్దింపులో ఉన్నారేమో, ఆయన మిమ్మల్ని దండిస్తున్నాడేమో, దీని వెనకైన అపారమైన ప్రేమను మనం సవిచూస్తాం. చూసారా, దేవుడు నమ్ముకున్నాను కానీ ఎలాంటి శిక్ష వచ్చిందో అంటాం మనం. మంచిదే శిక్ష, మీరు ఉన్న ఆ స్థితి నుంచి మిమ్మల్ని ఉన్నత స్థితికి నడిపించడానికి వచ్చిందా, లేదా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడానికే శిక్షించాడా? గమనించుకోవాలి. యోబు గారు శిక్షణ అనుభవిస్తున్నారు, ఒక రకంగా శ్రమను అనుభవిస్తున్నారు, శోధనలో పడ్డారు. ఆయన స్నేహితులు ఏమంటున్నారు, నువ్వు నీతిమంతుడివే అయితే ఎలా ఎందుకు జరుగుతుంది అంటున్నారు. నీతిమంతుడా కాదా యోబు? అంటే చూసారా, యోబును శుద్ధ సువర్ణంగా తయారు చేయడానికి దేవుడు శోధనకు అప్పగించాడు. ఒకవేళ మనల్ని ఆయన ప్రేమిస్తుంటే కనుక మనలో ఉన్న ప్రతి కళంకాన్ని తీసివేసే వరకు ఊరుకోడు. ఒక మంచి మాస్టర్ దగ్గర మన పిల్లల్ని చదువు కోసమని జాయిన్ చేసామనుకోండి, వాడికి చదువు వచ్చేంతవరకు శిక్షిస్తాడు. అదేంటండి బాబు ఇలా కొట్టేస్తున్నాడు, ఇదే మాస్టర్ అంటే కొట్టని మాస్టర్ కూడా ఉన్నాడు, మరి చదువు చెప్పడు పర్వాలేదా? కానీ దేవుడు ఖచ్చితంగా శిక్షించేవాడే, మన జీవితాలను బాగు చేసేవాడు, మన జీవితాలను కట్టేవాడు ఆయన. అందుకే ఆయన ఖచ్చితంగా శిక్షిస్తానంటున్నాడు ఆయన, దానికి మనం లోబడాలి. దేవుణ్ణి కలిగిన ప్రజల జీవితం చాలా అద్భుతమైంది. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని ఆయన తప్పక ప్రేమిస్తాడు, విడిచిపెట్టాడు ఆయన. ఇశ్రాయేల్ గురించి మనం బాగా నేర్చుకున్నాం ఉదయం. అదే ఇశ్రాయేల్ గురించి దేవుడు ప్రస్తావించిన ఒక మాటను మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో చూద్దాం ప్రేమని వరలరా. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దామండి. ఇంకా కింద చదువుదాం.
నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. మీరు ఆయన ప్రేమించేవారైతే మీరు ఆయన దృష్టికి ఎవరో చెప్పండి, ప్రతిష్ఠిత ఏర్పరచబడిన జనాంగము. ఆ పదం చూసారా, మీరు లోకంతో సమానం కారు. ఒకవేళ మీరు ఎవరైనా దేవుణ్ణి అంగీకరించిన తర్వాత దేవుణ్ణి అమ్మనోళ్ళతో పాటు ఉండండి నేను అనుకుంటున్నారా, అయితే తప్పు చేస్తున్నారు. ఆయనే మాట్లాడుతూ మీరు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు. ఏంటి మీ ప్రాంతంలో ఉన్నవారికి మీకు తేడా, ఏంటి నా తరం వారికి నాకున్న తేడా, ఆయన ఎక్కువగా ఎంచాడు. మనం ఆయనకు ప్రతిష్ఠిత జనమయ్యాం, అందరికంటే ఎక్కువగా ఎంచినందున దేవుళ్ళలోనికి వచ్చామా, ఎంచనందున దేవుళ్ళలోనికి వచ్చామా? దేవుళ్ళలోనికి ఎందుకండి వెళ్ళిపోయారంటే మనం కారణాలు వెతుక్కుంటుంటాం. ఏమంటే అంటే అండి, ఆ రోజుల్లో నాకండి కొంచెం సమస్యలు అవి ఉండి అవి తొలగిపోని గురించి వచ్చానండి, ఇల్లు కట్టుకుంటుంటే ఆగిపోయింది కదా అది కట్టబడినందుకు దేవుణ్ణి నమ్ముకున్నానండి. ఏవో చెప్తుంటారు నో కాదు, దేవుడు మనల్ని అందరికంటే ఎక్కువగా ఎంచినందున. పదం చూసారా, ఇప్పుడు మన పక్క వాళ్ళు ఎవరన్నా ఎందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి అన్నారనుకోండి, ఏముంది నీకంటే గొప్పనే నన్ను ఎంచుకున్నాడు కనుక అనాలి. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుడిని నమ్మలేకపోతున్నారు, సత్యంలో లేరంటే అర్థం ఏంటో తెలుసా, వారికంటే మనల్ని ఎక్కువగా దేవుడు ఎంచి ఉన్నాడు, ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు, సొంత జనమట. వాళ్ళు ఏమరు ఎవరంటే మా ఊళ్ళండి, మా రక్త సంబంధులండి అంటుంటాం. ఎవరిద్దరు గొడవ పడుతుంటే మనం వెళ్ళిపోయి ఒకరు పక్షంగా మాట్లాడేస్తుంటాం, ఇది నీకు ఆయనకి సంబంధం ఏంటి అంటే ఆయన మా బంధువు మా చుట్టం అంటుంటాం. అయితే దేవునికి చుట్టాలు ఎవరో తెలుసా, దేవునికి సొంత ప్రజలు ఎవరో తెలుసా, మనమే. దేవునికి స్వకీయ జనముగా మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. మీరు సర్వజనముల కంటే ఏదో విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. చూడండి, మనం ఎక్కువ మంది ఉన్నామని మనల్ని ఏం కోరుకోలేదు ఆయన, ఆయనకు సంఖ్యతో పని లేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా, అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుక, మిమ్మల్ని ప్రేమించేవాడు గనుక దేవుడు మనల్ని సహజంగా ఆయనకున్న లక్షణమే అది. అలా ప్రేమించేవాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చేవాడు గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాడు. ఈ దాసుల గృహం అంటే మనం లోకం అనుకోవచ్చు, ఈ ఫరో రాజు అంటే సాతన్ అనుకోవచ్చు. ఆ స్థితి నుంచి మనల్ని తప్పించాడు ఎందుకు చెప్పండి, మనల్ని ఆయన ప్రేమించాడు కనుక. ఈ క్లారిటీ మనకు రావాలి. మనం ఏమనుకుంటామంటే ఏముందండి ఆయన నమ్ముకున్నాను కనుక నన్ను ప్రేమిస్తున్నాడు అని అనుకుంటాం, కాదు. వీళ్ళని ఎలా ఐగుప్తులో ఉండగానే ప్రేమించాడు, మనల్ని కూడా లోకంలో ఉండగానే ప్రేమించాడు. ఒక విగ్రహారాధికుడిగా నేను కొనసాగుతున్నప్పుడే నన్ను ప్రేమించాడు, ఒక అబ్రహాము విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడే ప్రేమింపబడ్డాడు. ఆయన ప్రేమించాడు కనుకే మనం దేవుళ్ళలోనికి రాగలిగాం ఈరోజు. ఆయన ప్రేమించడానికి ఆయన ప్రేమించాడు, ముందు మనం ప్రేమించలేదు ఆయన్ని, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఇప్పుడున్న మనల్ని ఆయన ఎలా ప్రేమించాడు, తన కుమారుని బలిచ్చి మరీ మనల్ని ప్రేమించాడు. ఆయన మన మీద ఆయనకున్న ప్రేమను ఆ కుమారుని బలి ద్వారా చాటుకున్నాడు. మనం ప్రేమించిన ఆయన్నే ప్రేమించడానికి వచ్చాం తప్ప ఎవరో దిక్కు తెలియని వారినో లేకపోతే మనకి పరిచయం లేని వారినో ప్రేమించడానికి రాలేదు దేవుళ్ళలోనికి. మనం మన తండ్రిని ప్రేమించడానికి దీంట్లోనికి వచ్చాం, ఆయన మార్గంలోనికి వచ్చాం, ఆయన చూపించిన ఈ త్రోవలో ముందుకు సాగుతున్నాం. చూసారా, అదే అంటున్నాడు ఆయన. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడని, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచు వాడని. చూసారా, తానే దేవుడు, తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడని. ఎవరికమ్మా నమ్మదగిన దేవుడు, దేవుడు దేవుడు ఎవరికి నమ్మదగిన వాడు? మనకు అర్హత లేకుండా ఆయన నమ్మదగినవాడండి అంటే పై పై మాటలు అవుతాయి. అవి అర్హత ఉంది ఇక్కడ,
ఆయన్ను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, తన నిబంధనలను స్థిరపరచాలి. 1000 తరముల వరకు ఆయన కృపచూపుతాడు గనక ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారికి ఆయన నమ్మదగిన దేవుడని. ఒకవేళ ద్వేషిస్తారా, అయితే ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకు వారిని వానికి దండన విధించేవాడని నువ్వు తెలుసుకోవాలి. ఆయన తను ద్వేషించువాని విషయం ఆలస్యం చేయక బహిరంగంగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మం అనగా విధులు కట్టడలు మీరు అనుసరించి ఇది ప్రేమ. ఉదయం దేవుని ప్రేమించటం అంటేనే కట్టడలను విధులను ఆజ్ఞలను గైకొనాలని నేర్చుకున్నాం. అలా చేసేవారిని దేవుడు ప్రేమిస్తాడట. ముందు ఆయన మనల్ని ప్రేమించాడు, ఇప్పుడు మనం ఆయన ప్రేమిస్తే మరింతగా మనల్ని ప్రేమించి స్వకీయ జనాన్ని చేసుకుంటానంటున్నాడు ఆయన. ఆ ప్రేమ మనం పొందుకోగలుగుతున్నామా? ఆయన ప్రేమించిన వారే ప్రేమను పొందుకోగలుగుతారు. ఆయన సరిగా అర్థం చేసుకోలేని వారు ఈ ప్రేమను పొందుకోలేరు, తమ జీవితాలు మార్చుకోలేరు. దేవుడే మనల్ని ప్రేమిస్తే మన జీవితానికి అసలు లెక్కలు కట్టగలమా? మనం ఇంత ఉంటుందని అంత ఉంటుందని లేదండి. నన్ను ప్రేమించే వారికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తానండి, అది ప్రేమ. నన్ను ప్రేమిస్తున్నావు కనుక నీకు ఇది చేస్తానంటే అది ప్రేమే, చేయటం కూడా ప్రేమే, జరిగిస్తానంటున్నాడు. అద్భుతమైన ప్రేమది. లోకానంతా క్రీస్తును బలిచి ప్రేమిస్తున్నాడు. ఆ బలిని స్వీకరించి ఎవరైతే దేవుని గౌరవిస్తారో, ఆయన మాట ప్రకారం జీవిస్తారో వారిని ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ప్రత్యేకింపబడిన వారమేనా, ప్రతిష్ఠిత జనమేనా, అందరిలో గొప్పవారిగా ఎంచబడిన వారమేనా, దేవునికి స్వకీయులమేనా? అలా అయితే ఆయన ప్రేమ మనయందు నిలిచి ఉన్నది. లేదంటే కనుక ఆయన ప్రేమకు మనం నోచుకోం ప్రేమైన వాళ్ళారా, మాట అనుకోవడం తప్ప. నేను దేవుని ప్రేమిస్తున్నానండి అంటారు మీరు. ఇంతకీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా అంటే ఏం చెప్తారు? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా ఏం చెప్తాం ప్రేమైన వాళ్ళరా? ఏమోనండి, ప్రేమిస్తున్నాడని అనుకుంటున్నామండి. ప్రేమిస్తున్నాడో అది లేదో తెలియటం లేదండి అంటుంటాం. ఆయన ప్రేమ కూడా మనకు అర్థమవుతుంటుంది. ప్రతి పరిస్థితి నుండి మనల్ని పవిత్రతలోనికి నడిపిస్తుంటుంది ఆయన ప్రేమ. అది అర్థం చేసుకుంటూ ఉండాలి. లోకంలోనికి వెళ్ళాలని వెళ్ళిపోగలుగుతున్నానంటే నేను ఆయన చేత ప్రేమించబడ్డం లేదు. ఆ ప్రేమ నన్ను వెనక్కి నెడుతుంటుంది. నేను ఆయన ప్రేమించిన వ్యక్తిని అయితే ఆ ప్రేమ నన్ను వెనక్కి నెడుతుంటుంది. వద్దు, లేదు, నేను ఏదనుకుంటే చేయగలుగుతున్నాను దేవుడిలో, తప్పు కూడా చేయగలుగుతున్నానంటే అర్థం ఏంటి? ఆ ప్రేమ నేను రుచి చూడలేకపోయాను, నేను సరిగా ప్రేమించలేకపోతున్నాను ఆయన్ని, ఆయన మాట ప్రకారం జీవించలేకపోతున్నాను. ఆయన ప్రేమ నా యందు నిలిచి ఉండదు. ఆయన ప్రేమ ఎప్పుడైతే నా యందు నిలిచి ఉండదో పాప బంధకాల నుంచి నేను తప్పించుకోలేను. మీరు తప్పించబడుతున్నారంటే ఆయన చేత ప్రేమింపబడుతున్నారని అర్థం ప్రేమైన వల్ల. ఇంకా ఏమంటారు తెలుసా? యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమైట్లను. ఏమని? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూసారా ఏం ప్రేమ అండి అది? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. విడువక నీ ఎడల నిన్ను విడిచిపెట్టనంటున్నాడు ఆయన. ఒకవేళ మనం ఆయనకి నచ్చితే ఆయన శాశ్వతం ఉండే ప్రేమతో ప్రేమిస్తాడు. ఆయన శాశ్వతమైన ప్రేమ, నిరంతరం ఉండే ప్రేమ, వాడబారని ప్రేమ, ఎడతెగని ప్రేమ, తరిగిపోని ప్రేమ. మన బ్రతుకు కాలమంతా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడండి. అలాంటి ప్రేమ మనం పొందుకున్నామా? సరిచేయబడుతున్నామా? దేవుని మాటలు మనల్ని సరిచేస్తున్నాయా మనల్ని దేవుని మాటలు? మనకు అర్థమవుతుందని ప్రేమ
మనం ప్రతిష్ఠిత జనమా, అన్యుల్లో చెంచుకోబడిన వారమా, స్వకీయ జనాంగంగా ఉన్నామా, ఆయన దగ్గరగా జీవిస్తున్నామా, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలను కడుక్కోగలుగుతున్నామా? ఆయన ముఖకాంతి అంటే అర్థమేంటో తెలుసా మీకు? మోకరించి మొర్రపెట్టి పశ్చాత్తాపం పడుతుంటామే అప్పుడు మన మీద ప్రసరించేది ఆయన ముఖకాంతి. అప్పుడు మనకేం గుర్తొస్తున్నాయి? మనకు లేనివి ఏమైనా కావాలని గుర్తొస్తున్నాయా? అప్పటికే మన జీవితం దేని బారినైనా పడిపోతే ఆ రహస్య పాపం గుర్తొచ్చి పశ్చాత్తాపడి దాని నుంచి వేరవుతున్నామా? ఆయన మన ప్రేమిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. మన దగ్గర ధనం లేకపోయినా ప్రేమిస్తాడు, ఆరోగ్యం లేకపోయినా ప్రేమిస్తాడు, చీదరిస్తున్నా అందరూ ప్రేమిస్తాడు మనల్ని. కానీ ఆయన మాట మీరితే ఆయన ప్రేమించలేడు. పవిత్రంగా బ్రతకమన్న ఆయన మాట మనం మీరితే ఆయన మనల్ని ప్రేమించలేడు. కుక్కలు కురుపులు నాకుతున్నా, ఎంగిలి మెతుకులు ఏరుగు తింటున్నా లాజరును ప్రేమించాడు ఆయన. ఆయన మాటకు లోబడిన ధనవంతుని మాటకు ప్రేమించలేకపోయాడు ఆయన. అందుకే మనల్ని ప్రేమించగలడు ఆయన. ఆయన మాటకు లోబడుతున్నామా? ఆ మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్నామా? ఆలోచించండి కాస్త. ఆయనే మనల్ని ప్రేమించినట్టయితే ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడు ఆయన. మన మీద తిరగబడేవారు కానీ, మనకు శత్రువులుగా మారిన వారు కానీ, మనల్ని ద్వేషించేవారు కూడా ఉండరు. అది వాక్యం చెబుతుంది. నీ శత్రువులను సహా నీకు మిత్రులుగా చేస్తానన్నాడు ఆయన. నీ ప్రవర్తన ఆయనకు ప్రీతికరమైనప్పుడు అన్నాడు. సరే, అవుతుందా? మనకి మన ప్రవర్తన మారుతుందా? మనం ఎవరిని జయించవసరం లేదు, కర్ర పట్టుకునే అవసరం లేదు, కత్తి పట్టుకునే అవసరం లేదు. శత్రువును కూడా మనకి లోబడ చేస్తాడు ఆయన. ఎప్పుడమ్మా? ప్రేమ ఉండాలి ఆయనకి మనకి మధ్య. ప్రేమ ఉండాలి. అదే సందర్భం రాస్తున్నాడు, చూద్దామండి ఒకసారి. సామెతల గ్రంథం పదహారో అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, అంటే ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించినప్పుడు, ఆయన కట్టడను బట్టి నడుచుకున్నప్పుడు, ఆయన నీతి విధిని నెరవేర్చినప్పుడు, ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు. చూసారా? ఆయన శత్రువులు, ఆయన మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? మీరు దేవుని మాట వినేవారైతే ఎప్పుడు కలిసిపోదామని చూస్తుంటారు వాళ్ళు మనతోటి. మన దేవునికి విరోధం అయితే మనతో ఇంకా శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు. మన శత్రువును జయించే రహస్యాన్ని కూడా ఇక్కడ పెట్టాడు ఆయన. నాకు శత్రువులు ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు నేనేం చేయాలి? దేవుడి మాట ప్రకారం జీవిస్తే చాలు. ఆయన ఏం చేస్తారు? మిత్రులుగా చేస్తారు. మిత్రులు అవ్వకపోతే ఎవరికి నష్టం? ఎందుకని? అదంటే ఇలా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం? మనం ఎందుకు తొందరపడుతున్నాం? యెషయా గ్రంథం 43వ అధ్యాయం. చాలా అద్భుతమైన సందర్భాన్ని మనం చూడబోతున్నాం. అసలు మనల్ని ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడో కూడా చెప్తున్నాడు ఇక్కడ. 43వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోవా నాకు, నేను నీకు దేవుడను. నేను ఎవరిని? నీవు నన్ను అంగీకరించావు కాబట్టి నీకు దేవుడు. నీకంటే అంటే పక్కవారికి కాదన్నమాట, నమ్మన వారికి కాదన్నమాట. నీకు దేవుడను ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన నేనే నిన్ను రక్షించువాడను. నన్ను అంగీకరించిన వారికే నేను దేవుడను. నేను పరిశుద్ధ దేవుడునైన నేను నిన్ను రక్షించేవాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చాను అంటున్నాడు ఆయన. అండి, ఐగుప్తు నుంచి ప్రజలను రక్షించి ఐగుప్తును వీరికి బదులుగా అప్పగించాడట మరణానికి. తొలుచూలు పిల్లలు ఎవరు చనిపోవాలని రాజుగారు ఆజ్ఞాపించాడండి? ఇస్రాయేల్ పిల్లలు చనిపోవాలండి. కానీ ఎవరి పిల్లలు చనిపోయారండి? ఎవరు అప్పగించారండి? వీళ్ళని ఎవరు తప్పించారండి? అది దేవుడు ప్రేమించటం. రాజు అన్నాడు,
ఇశ్రాయేలు తొలుచూరు పిల్లలందరినీ చంపేయండి అన్నాడు. దేవుడు అన్నాడు మీ అందరినీ కాపాడు వాళ్ళని చంపేస్తానని. చచ్చిపోయారు తొలుచూరు పిల్లలు, కానీ ఎవరు తొలుచూరు పిల్లలు చచ్చిపోయారు? ఐగుప్తుల తొలుచూరు పిల్లలు చచ్చిపోయారు. అక్కడ ఏ ఐగుప్తులు అయితే ఇస్రాయేల్ పిల్లలను చంపాలనుకున్నారో ఆ ఐగుప్తుల పిల్లల్ని దేవుడు చంపేశాడు. అంటే వీరికి బదులుగా ఎవరిని అప్పగించాడు? ఆ మాట వారు అనకపోయినా బాగుండు, పిల్లలు బతుకుతారు వాళ్ళకి. మనల్ని ఎవరన్నా ఏదైనా అంటున్నారనుకోండి, నీ కాలు తిప్పేస్తాను రోయ్, నీ చేయి తిప్పేస్తాను రోయ్, వాళ్ళకి తిరిగిపోకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే తిప్పేసేవాడు అక్కడ ఉన్నాడు. మరి చూసారా, తిప్పేసేవాడు అక్కడ ఉన్నాడు. మనం కాస్తంత తెలివిగా దేవుని ప్రేమలో ఉన్నవారం అయితే దేవా వాడు కాలు తిప్పబోతున్నావా, తిప్పక తండ్రి చంపేస్తాను రో అన్నాడు అనుకోండి, దేవా నువ్వు చంపొద్దు అనాలి మనం. ఇదేంటి పిచ్చి పట్టిందా, నేను చంపుతానంటే ఆయన చంపొద్దు అంటాడేంటి అనుకుంటాడు వీడు. అలా అని కాదు, నువ్వు నన్ను చంపుతానంటే ఆయన నిన్ను చంపుతానికి వస్తున్నాడు, ఆగమంటున్నాను నేను. ఈ మాట చాలా, అసలు నన్ను ప్రేమించటం అంటూ జరిగితే నీ జీవితంలో నీ మీద ఎవరైతే శత్రువుగా ఉన్నారో వారిని నేను మరణానికి అప్పగిస్తాను అంటున్నాడు. చూడండి, నీకు బదులుగా కూషును శభాను ఇచ్చేస్తానంటున్నాడు. నాలుగవ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైపోయావు. నువ్వు నాకు ఇష్టంగా ఉన్నావు, అందుకే నాకు చాలా ఘనంగా కనబడుతున్నావు. మరి అందరికి ఎలా కనబడుతున్నాం మనం? నీచంగా కనబడుతున్నాం. మరి దేవుడి దృష్టికి ఎలా కనబడుతున్నాం? ఘనులుగా కనబడుతున్నాం. ఎందుకు? దేవునికి ఇష్టంగా ఉన్నామట మనం. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా. అసలు మనల్ని ఎవరండి పట్టుకోవడానికి చూస్తున్నారని మనకు బదులు వీళ్ళని అప్పగించాడు? శత్రువు మనల్ని పట్టుకోవాలనుకుంటుంటే మనల్ని తప్పించి మనకి ప్రతుగా మనల్ని ఎవరైతే కక్షాదిస్తున్నారో వాళ్ళని అప్పగిస్తున్నాడు ఆయన, వాళ్ళని అప్పగిస్తున్నాడు. మీ జీవితంలో రుచి చూసారా ఎప్పుడైనా? ఇది దేవుణ్ణి మనం నమ్ముకున్న తర్వాత ఎవరైనా మన మీద కత్తి కడుతుంటే దేవుడు వారినే కష్టాలకు అప్పగిస్తున్నాడు. దేవుడు చేసే గొప్ప కార్యం అది ఎప్పుడు తెలుసా? మీరు ఆయన్ని ప్రేమించినప్పుడు, ఆయన మిమ్మల్ని ప్రేమించినప్పుడు, మీరు ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు. మరణం మీ వరకు వచ్చి ఆగి ఎవరైతే మీకు మరణాన్ని కలగజేయాలనుకున్నారో వారి తల మీదకి వెళ్ళిపోతుంది. ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్తాను. యూదులందరూ మాదియా పారసికుల కాలంలో అహష్వేరోసుకు బానిసలుగా బ్రతుకుతున్న దినాలు అవి. రాజు ఆయన 127 సంస్థానాలకు చక్రవర్తి ఆయన. ఆ కాలంలో హామాను కుట్ర వలన యూదులందరి మీదకి మరణం వచ్చేసింది. అందరినీ కతిజేత చంపడానికి మర్దుకైన మాత్రం అట్టా ఇట్టా చంపకూడదు. ఎలా చంపాలి? 50 మూరలటండిది ఉరికొయ్యా. మూరంటే అడుగున్నారు వేసుకోండి, అంటే 75 అడుగులు ఎత్తట. అంటే ఏమండి, కనీసం 7 అంతస్తుల బిల్డింగేనా? 7 అంతస్తుల బిల్డింగ్ అంత ఉయ్యుకు ఉరికొయ్యి కట్టేటండి. అంటే ఉరి తీస్తే ఎక్కడ ఎలాడాలి శవం? అంత పైన ఎలాడాలి, ఎక్కడున్న వాళ్ళకైనా సరే కనపడాలి శవం. హామాను కుట్ర మొర్దుకైకి ఉరిపడాలి. మొర్దుకై దేవుని ప్రేమించేవాడు, తన మరణం వల్ల తనకి మరణం వస్తుందని బాధపడలేదు. యూదులందరూ మరణించిపోతున్నారు. ఇదిగో దేవుడు మనల్ని అందుకేనేమో ఈ స్థితిలో మనల్ని ఉంచాడు. అమ్మా ఎస్తేరు, నువ్వు రాజును కలవాలి, నువ్వు రాజుతో ఈ సంగతి చెప్పాలి. ఆమెకి ధైర్యం సరిపోవట్లేదు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. మొత్తానికి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని జరిగించడానికి పూనుకుంటుంటే దేవుడికి వీరు ప్రీతికరంగా మారిపోయారు. అందుకే ఎస్తేరు రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు రాజు ఎస్తేరుని ఏంటి నీ మనమని అడుగుతాడు. అసలు చంపేయమనాలట. రాజు ఆజ్ఞ లేకుండా ఎవరూ రాజు ప్రాస్థానంలోనికి రాకూడదట. కానీ ఆ దినం అహష్వేరోస్కి ఎస్తేరు మీద కనికరం కలుగుతుంది. ఎవరిచ్చారా కనికరం? దేవుడిచ్చాడు. మొర్దుకై ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటాడు, దేవా ఈ ప్రజలు నీ ప్రజలు కాదా, ఈ శత్రువుల చేతిలో మేము చావలసిందేనా అని. కానీ మొర్దుకైకి తెలియదు పాపం, మొర్దుకైకి 7 అంతస్తుల బిల్డింగ్ అంతా ఊరే అలాడుతుంది. అక్కడ హామాను కట్టించాడంత.
చివరికి ఎవరు బలైపోతారండి ఎవరి కొయ్య మీద? ఏ ఎందుకంటారు? దేవుడు అప్పగించాడు. ఆశ్వేరోషు బుర్ర తిరుగుతుంది, మొర్దికేకి అధికారం ఇస్తాడు, హామాన్ అధికారాన్ని తొలగించి ఉరికొయ్యకి అలడగట్టిస్తాడు, అంతే. రెండు దినాల్లో మారిపోయింది మొత్తం చట్టం అంతా. ఎందుకు? మొర్దికై దేవునికి నచ్చాడు. మీరు దేవునికి నచ్చినవారా? ఏమోనండి ఈ పరిస్థితులు ఏంటో అర్థం కావట్లేదండి, అన్నీ నా మీదకి వస్తున్నాయండి కదా. మొర్దికై అలా అనలేదు, దేవునికి ప్రీతిపాత్రంగా జీవించడానికి ప్రయత్నించాడు. మరి మనం మనల్ని మరణానికి గురి చేసేవారి మరణం దేవుడు వారు కలగజేస్తున్నాడు, మన శత్రువులను అప్పగిస్తున్నాడు. అదే అంటున్నాడు ఆయన ఇక్కడ, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనమును అప్పగించుచున్నాను, భయపడకము. గుడ్, నేను నీకు అవునండి. ఆయన ప్రేమించేవారికి ఆయన ఎప్పుడు తోడుగా ఉండి ఆయన ప్రేమిస్తాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డంటాం కదా, మన ప్రాణాలు ఏమి అడ్డు పెడతాంలేండి, మనం ఎప్పుడు పోతాయి? ఆ మాట దేవుడు అంటున్నాడు, నిన్ను చంపేసేవాడిని నిన్ను చంపుతాను, ఎందుకంటే నువ్వు వంటే నాకు ఇష్టం. అప్పుడప్పుడు అంటావు, రే మా వాడి మీద ఈగ వాలిందంటే చూసుకోండి అంటాం. అంటే ఈగలు దోమలు తోలుతామని కాదు, ఎవడని ఏదనంటే నా తడాక ఏంటో చూపిస్తామని. మరి మనిషి మీద మనిషికి ఎంత ప్రేమ ఉండి మనిషి ఇలా మాట్లాడుతుంటే, ఇక్కడ ప్రేమించేది దేవుడు, మరి ఆయన ఎలా మాట్లాడాలి? నీకు బదులుగా మనుషులను అప్పగిస్తున్నాను, నీ శత్రువులు నీ మీదకి రాలేరు, నువ్వు నాకు ప్రీతికరంగా ఉండు, నీ వారిలో ఎవరెవరు నీకు ఇవ్వాలి ఇచ్చేస్తాను, నీ వారిలో ఎవరెవరిని తీసేలా తీసేస్తాను. లెక్కలు ఆయనకు బాగా వచ్చాడు, మనకు పెద్ద రావు లెక్కలు, కూడికులు తీసివేతలు భాగాహారాలు ఇవి మనకు పెద్ద రావు, ఆయనకు బాగా వచ్చు. ప్రభువా నా మీద ఒక 50 మంది కక్ష కట్టారు, ఏంటంటే పరిస్థితి, నువ్వు నన్ను నమ్ముకుని నన్ను ప్రేమిస్తూ ఉండు, నేను ప్రేమిస్తూ ఉంటాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే 50లో ఎంత మనకి ప్లస్ ఎంత మైనస్ పోతే ఎంత ఇవన్నీ లెక్కలు చెప్తానంటాడు ఆయన. ఆయనకి ప్రీతికరంగా జీవించాలి, దేనికి భయపడిన అవసరం లేదా? దేవుని ప్రేమించేవాడు, దేవుని చేత ప్రేమించబడేవాడు దేనికండి భయపడేది? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానంటే ఏమంటే, నేను గనక ఎవరినైనా నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తాను అని అనుకోండి, అంటే ఎప్పుడు దాకా ప్రేమిస్తాను చెప్పండి, నేను పోయేదాకా, అంతే కదా. అదే దేవుడు అంటే ఎప్పటి వరకు అని చెప్పాలి? ఆయన అంటున్నాడు ఇప్పుడు, నేను నిన్ను ప్రేమించుచున్నానన్నాడు ఆయన, శాశ్వతకాలం ప్రేమించుచున్నానన్నాడు ఆయన. అంటే శాశ్వతకాలం అంటే ఎప్పుడు దాకా? మనం పోతే కాదు, ప్రేమించుచున్నవాడు ప్రేమలా నిలిచిపోతుంది కదా, అందుకే మరణానికి పోకుండా మనల్ని ఆపి తనతో ఉంచుకుని ప్రేమిస్తున్నాడండి. ఇదండి శాశ్వతకాల ప్రేమ యొక్క అసలు రహస్యం. ఆ మాట అన్నది దేవుడు గనక మనల్ని తన సముఖానికి తెచ్చుకుంటున్నాడు, ఎంత గొప్ప విషయం అండి. అలాంటి ఆయన ప్రేమించుచున్నానంటున్నాడు, మనల్ని ఆయన ప్రేమించమంటున్నాడు. ఆయన ప్రేమిస్తే మనం ఎంత గొప్పవారం చూసారా, మనల్ని ప్రతిష్ఠిత జనం చేస్తున్నాడు, అన్ని జనాంగం నుంచి ఎంచుకుంటున్నాడు, స్వకీయ జనాంగంగా మార్చుకుంటున్నాడు. ఆయన స్వకీయులు అంటున్నాడండి, మనకు బదులు జనములను అప్పగించుచున్నాడు, చిరకాలం ప్రేమిస్తున్నాడు. ఎన్నదగని వారం అండి మనం అందరూను, మనకేముంది? క్వాలిఫికేషన్ ఏమీ లేదు. ఆయన ప్రేమించి మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడుతున్నాడు. ఆయన ప్రేమ ఎవరికి కావాలి మనలో? ఆయన అందరినీ ప్రేమిస్తాడా? కాదు. తన మాటను గౌరవించి ఎందరైతే ఆయన ప్రేమకు లోబడుతున్నారో వారందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రత్యేకమైన ప్రేమ ఇది. అందుకే క్రీస్తును కూడా ఏదో మనం ప్రేమించామని ఇచ్చేలేదు, ఆయన మనల్ని ప్రేమించి ఇచ్చాడు. ఆయన పొందుకున్న మనం అందరం క్రీస్తు త్యాగం ద్వారా దేవునికి దగ్గర అవుతున్నాం, దేవుని చేత ప్రేమింపబడుతున్నాం. మరి ఆ ప్రేమను పోగొట్టుకుంటారా? అతను అంటే చాలా ఇష్టం అన్నావు కదా, ఇప్పుడు చూడు ఎక్కడున్నాడో, ఎక్కడున్నాడు? ఆ షాప్ దగ్గర ఉన్నాడు. మరి ఛీ, ఇలాంటి వాడు అనుకోలేదు,
ఇంకెప్పుడు ప్రేమించరు అంటాం మనం అయితే, అంతేనా? దేవుడు చూడండి ప్రేమని వాళ్ళరా, ఆయన ప్రేమ నుంచి మనం తొలగిపోకూడదు. ఆయన వాళ్ళని ప్రేమించుచున్నాడు కనుక జాగ్రత్తగా బ్రతకాలి. చీప్ మెంటాలిటీ వెళ్ళిపోకూడదు మనం, చిన్న చిన్న విషయాల్లోకి వెళ్ళిపోకూడదు మనం. చిన్న చిన్న పనులు చేసి చులకనైపోయి అంత గొప్ప ప్రేమను పోగొట్టుకోకూడదు మనం. మనకు ఒక విరోధి ఉన్నాడు, మనకు బాగా స్నేహితుడు వాడు, మన మధ్య తిరుగుతుంటాడు, అందుకే నిద్ర కూడా వచ్చేస్తుంటుంది మనకు అప్పుడప్పుడు. ఎవడండి వాడు? వాడు ఏమంటున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటాడండి వాడు? ఏముంది, అతను ఏమన్నా నేను ప్రేమిస్తున్నాడా? నువ్వే కావాలని ప్రేమించుకుంటున్నావు, అందుకే నేను వాడిని ఏం చేయలేకపోతున్నాను అంటాడు. లేదు లేదు, నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను ప్రేమిస్తున్నా అంటాడు ఆయన. నువ్వు నేను ప్రేమిస్తున్నాడా? అయితే నువ్వు ఒకసారి ప్రేమించటం మానే నేను ప్రేమిస్తాడేమో అంటాడు వాడు. అప్పుడు ఏమైపోతాయని మన బ్రతుకులు? జాగ్రత్త అండి. మన జీవితాల్లో ఆయన ప్రేమించినట్టయితే ఖచ్చితంగా మన బ్రతుకులు ధన్యమైపోయినట్టే. చిరకాలం ఉండే ప్రేమ, శాశ్వత కాలం ఉండే ప్రేమ, ఈ ప్రేమ కంటే గొప్పదైన ప్రేమ ప్రపంచంలోనే లేదండి. మనం ఆయన ప్రేమించటం ఏముందండి, మనల్ని ఆయన ప్రేమించటం గొప్ప విషయం. ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమించడంలో నిర్లక్ష్యం చూపించామనుకోండి, ఆయన మనల్ని ప్రేమిస్తాడా? ఎంత ప్రేమించానండి, ఇలా చేస్తాడు అనుకోలేదు అంటాడు ఆయన. మనకున్న బలహీనతలు, మనకున్న అవసరాలు, మనకున్న కోరికలు, ఇవన్నీ చిన్న చిన్నవండి. అవి తీరకపోతే చచ్చిపోతాం అనడానికి ఏమీ లేదే. కాస్తంత ఆలోచనాత్మకంగా ఓహో దేవుడి చేత నేను ప్రేమింపబడుతున్నాను గనక ఈ విషయంలో ఇలా ఉండాలని ఖచ్చితంగా. ఏమండి, మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారనుకోండి, వాళ్ళ స్టేటస్కు తగ్గట్టుగా మనం ఉండాలని కోరుకోరా? నా ప్రాణ స్నేహితుడండి అని ఒక రాజు భిక్షగాని అన్నాడు అనుకోండి, ఎవరు ఫ్రెష్ చేసి పోద్ది ఇప్పుడు? ఏ ఎందుకని? బాబా ప్రేమించను అంటున్నా, అతనికి ఏమి ఒంటి మీద బట్టలు లేవు అంటారు. ఇప్పుడు ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు అంటుంటే కనుక మన స్టేటస్ ఎలా మారిపోద్దో చెప్పండి. చిన్న లాజిక్ గుర్తించలేకపోతున్నామండి మనం. ఆయన చేత ఎప్పుడైతే ప్రేమింపబడుతున్నామో మన జీవితాలు గొప్పగా మారిపోతాయి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ఒంటి చేతి కర్రతో బయలుదేరాడు యాకోబు, అనేక జనాంగాలకు ఆశీర్వాదంగా మారిపోయాడు, దేవుని చేత ప్రేమింపబడ్డాడు. మరి మన బ్రతుకులు దేవుని చేత ప్రేమింపబడ్డామా? అయితే ఆ ప్రేమ ఏంటో రుచి చూస్తాం మనం, అనేకులకు పంచగలుగుతాం మనం, అనేకులు మనల్ని మనం ప్రేమించేవారిగా మారిపోతారు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు గనక. దేవుడు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు. ఈరోజు మీరు ఎవరు యేసుక్రీస్తుని ప్రేమించట్లేదు కదా? ప్రేమిస్తున్నారా? దేనికి? ఆయన క్రీస్తును ప్రేమించాడు. క్రీస్తు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమించదు కదయ్యా, ప్రేమించావు. ఇప్పుడు క్రీస్తును ప్రేమించారు ఎవరినంటే వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మన జీవితాలను భద్రం చేసుకునే సమయం ఆసన్నం అయిపోయింది. ఏమంటే ఒక పదవిలో ఉన్నాడు, ఆ పదవికి తగ్గట్టుగా జీవిస్తాడండి. ఏముంది, ఏదో చిన్న హోటల్ నడుపుకుంటూ దోశలు వేసుకుంటున్నాయని మధ్య ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, ఎమ్మెల్యే అయినా కానీ అప్పుడప్పుడు వచ్చి దోశలు వేసుకుంటాడండి? వేసుకుంటే నాకు దోశ ఏంటి అంటాం మనం వెళ్ళి. వేరే పనిలో ఉన్నాడు, వేరే దోశల పనిలో ఉన్నాడు ఆయన. ఈ దోశలు వేయడానికి సమయం సరిపోదు ఇప్పుడు. అంటే ఆ చీప్గా బిహేవ్ చేయడం, ఇంకా తను తగ్గించుకోలేడు, ఎందుకంటే గౌరవం పోతుంది. మరి మనకి గౌరవం ఉంది, పవిత్రంగా బ్రతకాలంటున్నాడు ఆయన, నీతిగా జీవించాలంటున్నాడు ఆయన, తప్పిపోకుండా ఉండాలంటున్నాడు ఆయన, అనుక్షణం చూస్తున్నాడు ఆయన. చెరసాలలో యోసేపును చూశాడు, సింహాల బోల్లో దానియేలును చూశాడు, అగ్నిగుండంలో షడ్రక మేషక అభిద్నగోలను చూశాడు, గొల్యాతుతో పోరాడుతున్నాడు. ఎవరిని చూడలేదని చెప్పాలి? ఇప్పుడు మనల్ని చూస్తున్నాడు. ఈ గ్రామంలో ఇంతమంది అన్యుల మధ్య మన బ్రతుకు ఎలా ఉందో చూస్తున్నాడు. ఆయన మనతోనే ఉంటున్నాడు. మరి ఎలా ఉంటారు? మీరు గౌరవిస్తారా ఆయన్ని? ప్రేమిస్తారా ఆయన్ని? ఆయన చేత ప్రేమింపబడతారా? అయితే చాలా సంతోషపడతాడు ఆయన. జనములను నీకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తానంటాడు ఆయన.
స్వాస్థ్యం ఆయన ఇచ్చేస్తాడు. ఎందుకంటే నువ్వు నా గౌరవాన్ని కాపాడుతున్నావు. అప్పుడప్పుడు చూడండి, అప్పుడప్పుడు అంటే ఏం తెలుస్తుందండి మీకు, మొన్న మధ్య సీఎం గారు ఒక ఆయన చనిపోయాడు కదా హెలికాప్టర్ యాక్సిడెంట్లో. అప్పుడున్న ప్రభుత్వం ఎవరిని సీఎం చేయాలని ఆలోచనలో పడింది. అప్పుడు ఎవరిని చేశారో తెలుసా మీకు, అనుభవజ్ఞుని చేశారండి ముసలాయన ఒక ఆయన్ని. చూసారా, ఎందుకని ఎందుకని నమ్మకంగా ఉంటాడు కాబట్టి. అంటే ప్రభుత్వాలకు కూడా నమ్మకంగా ఉన్నవాడి మీద దృష్టి పెడుతున్నారు. ఏదైనా అవకాశం వస్తే వాళ్ళకి ఇస్తున్నారు ముందు, తాత్కాలికంగా ముందు ఇతను పెడదామండి, తర్వాత ఈ పరిస్థితులు అంటే చక్క పెడదామండి అనుకున్నారు. మరి ఈరోజు అలాంటి పరిస్థితి వస్తే మరి అలాంటి అర్హతకు ఎవరు నోచుకుంటారు మనలో ఉన్నారు, ఎవరన్నా వెతుకుతాడండి ఆయన. ఏమంటే ఒక సౌలు మార్గం తప్పిపోయాడు, మరి ఇప్పుడు రాజు కావాలి, వెతుకుతున్నాడా లేదా, దొరికాడా లేదా, ఎక్కడ దొరికాడు, గొర్రెలు మేపుకుంటున్నాడు అరణ్యంలో, అక్కడ దొరికాడు ఎవరికి, దేవునికి. ఎంతో ఉన్నతమైన స్థితి మన కోసం ఎదురు చూస్తుంది. నమ్మకంగా పనిచేయటం మీ చేతనవుతుందా? దేవునికి ప్రీతిపాత్రులుగా నమ్మకస్తులుగా అలెగ్జాండర్ దగ్గర సైనికులు ఉన్నారట, చచ్చిపోరంటే చచ్చిపోయాడట వాడు, చచ్చిపోరంటే చచ్చిపోయాడట. మరి దేవుని దగ్గర ఉన్నాం, మనల్ని కనుక ఎక్కడికైనా వెళ్ళమంటే ఏమంటే వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలి, వెళ్ళటం వల్ల వచ్చే లాభం ఏంటి, వెళ్ళకపోతే ఏమవుతుంది, ప్రశ్నలతో చంపేస్తారు, నేను తెచ్చుకుంటాను లేరు అంటున్నాను నేను. ఎందుకు మరి అలెగ్జాండర్ దగ్గర ఉన్నాడు చచ్చిపోమంటే చచ్చిపోతాడు, మన దగ్గర ఉన్నాడు అక్కడికి వెళ్ళరండి ఎందుకు వెళ్ళాలని అంటున్నాడు. ఇక మన సేవల ముందుకు వెళ్తుందండి, ఆయన రాజ్యాలను జయించినట్టు జయించగలడు. అలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నా మనం జయించలేమా రాజ్యాలని? మరి దేవుడికి ఎవరు కావాలి? అలెగ్జాండర్ దగ్గర ఉన్నోడే అంత అతని మాట విని ప్రాణాన్ని పోగొట్టుకొని కూడా వెనుతిరగకుండా ఉంటే దేవుడి దగ్గర ఉన్నాడు. అందుకేనండి దేవుని ఎలా ప్రేమించాలో ప్రేమించి చూపించాడు యేసుక్రీస్తు లోకంలో. ప్రేమించి చూపించాడు, తండ్రి నీ చిత్తమైతే, అంతే నా ఇష్టమేం లేదు నాయన, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి, నీ చిత్తమైతే, నా చిత్తం కాదు అయితే చచ్చిపోవడానికి నేను సిద్ధం అన్నాడు అంతే. ఈ గిన్నె తీయటం నాకు ఇష్టం లేదు అయితే ఇప్పుడే చచ్చిపోతాను నేను, ఇప్పుడే అప్పగించబడతాను. ఆ మరణానికి తను తను అప్పగించుకుంటున్నాడు. చూసారు, అంటే దేవుడు చనిపోతావా అంటే చనిపోతాను అంటున్నాడు ఆయన. శిష్యులు కూడా అదే చెప్పాడండి, పేతుర్ని పిలిచి ఏమంటాడండి, పేతుర్ని పిలిచి యోహాను కుమారుడు సిమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, దేనికి, చనిపోవడానికి ప్రేమించుచున్నాను. చనిపోయాడండి పేతురు. మరి మనం అంటున్నాం ఇప్పుడు, యేసు ప్రేమించిన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు యోహాను గారు, ఆయన బ్రతికాడా, ఆయన చనిపోయాడు. మనం మాత్రం చనిపోవడానికి ఇష్టపడలేదు, మనం దేవుని ప్రేమించాం, దేవుడు మనల్ని ప్రేమించాడు. చూసారా మన బ్రతుకులు ఎలా ఉన్నాయో. అందుకేనండి వాళ్ళ చరిత్ర మనం ఇప్పుడు చదువుకుంటున్నాం, ప్రేమించరు ప్రేమించారు కనుకే. మనకు చరిత్ర ఏమి లేదు, మట్టి కొట్టుకోవడమే మనం. దేవుళ్ళకి వచ్చామంటే ఎలా బ్రతకాలి ప్రేమిన వాళ్ళరా? వెనక తరాలకి ఏం మిగిల్చి వెళ్తాం మనం చెప్పండి. మా కుటుంబంలో ఒక ఆమె ఉండేదండి, ఒక ఆయన ఉండేవాడండి, దేవుడు అంటేనండి ఇక అమ్మో ఇంక చెప్పలేమండి ఇంకా అంటారా ఎవరైనా? అలాంటి భక్తి మనం చేయగలుగుతున్నామా, ప్రేమించగలుగుతున్నామా ఆయన్ని? ఆలోచించుకోండి, అదే నిజమైన భక్తి. మీరు దేవుని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించటం, దేవుడు మిమ్మల్ని ప్రేమించటం, మీ స్థితిగతులను మార్చి ఆయన చేరువ చేసుకోవటం, ఆ ప్రేమను పొందుకుంటున్నామన్న విషయం మీకు అర్థమయ్యి ఆయన గౌరవాన్ని మీరు కాపాడటం, చులకనగా ఉండకూడదు, నోట పోకిరి మాటలు రాకూడదు, హేళన మాటలు రాకూడదు, సరదా మాటలు రాకూడదు, దేవుని ఉన్నతమైన మాటలు మాట్లాడే నోరుగా మన నోరు ఉండాలి. ఆయన గౌరవాన్ని అన్ని విధాలా కాపాడాలి, మన బట్టల విషయంలో కాపాడాలి, మన కట్టు మన బొట్టు మన చేతలు మన క్రియలు మన తలంపులు ప్రతి విషయంలో దేవుని నేను ప్రేమించుచున్నానని చెప్పాలి. మీలో చాలామంది ఇంకా దేవుని ప్రేమించట్లేదని తెలుస్తుంది, ప్రేమించేవారిగా మారాలి, ప్రతి విషయంలో ఆయన గౌరవించాలి, ఆయన నామానికి అవహేళన మన వలన జరగకూడదు.
అట్టి వారిగా మనం మారితే నిజమైన ఆయన ఆదరణ, ఆయన ప్రేమ, ఆయన చేసే మేలు, ఆయన సహవాసం ఏంటో మనకు అర్థమవుతాయి. ప్రేమిన వాళ్ళ భక్తులు ఎలా నిలవగలిగారండి ఆ పరిస్థితుల్లో? తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, దిగంబరత్వం, చలి, సముద్రంలో 3 రోజులు ఉండిపోవటం, కొరడాల దెబ్బలు, రాళ్ల దెబ్బలు, చిరఛేదనాలు, రంపాలతో కొయ్యబడ్డాలు, ఏంటండి ఇవన్నీ? మనం చదువుతుంటేనే భయం వేస్తుంది మనకండినే. కానీ వారిని బలవంతం చేసింది ఏంటో తెలుసండి, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నదన్నాడు పౌలు గారు. ఎందుకయ్యా ఈ పరిస్థితి? చక్కగా ఈ సేవ ఏదో విడిచిపెట్టేసి శుభ్రంగా ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా, మమ్మల్ని బ్రతకనివ్వదండి క్రీస్తు ప్రేమ. మేము ఇలాగే ఉండాలి, ఇలాగే మరణించాలి. మనల్ని బలవంతం చేస్తుందా ఇప్పుడు ఆ ప్రేమ? రక్షణ లేని వారు ఎందరో మన కళ్ళ ముందు ఉన్నారు, వారందరి విషయంలో మనం ఏం ఆలోచన చేస్తున్నాం? ఏడుపు కొట్టు దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, బైబిల్లోనూ ఉన్నాడు, చరిత్రలో కూడా ఒక ఆయన ఉన్నాడు. బైబిల్ ఎవరు? యిర్మీయా గారు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏడుస్తుంటాడు ఆయన. ఏవయ్యా ఏడుస్తున్నట్టు, నిన్ను చూస్తుంటే పోయేటట్టుగానే ఉన్నావని. ఆ భారం మనకెప్పుడు వస్తుందండి? మనకెదురైన వ్యక్తి, మనతో మాట్లాడుతున్న వ్యక్తి నరకానికి పోయేవాడా పరలోకం చేరేవాడా? అయితే నరకానికి పోయేవాడు మనకు తారసపడితే, మనం చెప్పినా వాడు అర్థం చేసుకోని స్థితిలో ఉంటే మన కన్నుల కన్నీళ్లు రాలిపోవాలి. ప్రేమిన వాళ్ళారా, అయ్యో ఇతడు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాడే అని. మరణించిన వారి కోసం కాదు ఆడవటం, మన కళ్ళ ముందు మరణిస్తే నరకానికి పోయేవారి కోసం ఆడమంటుంది బైబిల్. అలా చేయగలుగుతున్నామా? అది దేవుని ప్రేమ. ఎవరు పగలంతా పరిచర్య చేసి రాత్రంతా ఎందుకండి కన్నీరు విడిచి క్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి? వేదన, అది ప్రేమ. దేవుడే ఈ లోకంలో ఉంటే, కనబడుతున్న ఏ వ్యక్తి పరలోకానికి రాకుండా బ్రతుకుతుంటే దేవుడు ఊరుకుంటాడా, ఏడ్చేస్తాడు ప్రేమిన వాళ్ళు? ఇప్పుడు మనం ఉంటే, మనం ఆయన్ని ప్రేమిస్తుంటే, ఆయన బాధ మనం అర్థం చేసుకుంటే మన బతుకులు ఎలా ఉండాలి? ఏ విధము చేతనైనా సరే మనం బ్రతుకున్నంతకాలం ఈ సమాజాన్ని రేపుతుండాలి. ఇది దేవుని ప్రేమ. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.